మనసు కలిస్తే సెక్స్ కి స్కోప్ చాలా తక్కువ ఉంటది. శరీరాలు కలిస్తే మనసుకి స్కోప్ తక్కువ ఉంటది. 2022 జనరేషన్ ప్రకారం దట్ ఇస్ వాట్ అప్పటిలో రాజులు మంచిగా వాల్యూ ఇచ్చేవారు హిజ్రాలకి. बिकॉज़ ऑफ़ द ब्रिटिशर्स వచ్చిన తర్వాత చాలా కమిట్మెంట్స్ చేంజ్ చేశారు, వాళ్ళతో దెబ్బలాడారు, ఇవన్నీ చేసినప్పుడు ఆ బ్రిటిషర్స్ మన ఇండియన్స్ కి నేర్పిపోయినటువంటి ఒక పనే ఇది. చెడగొట్టేసారు. సెక్షన్ 377 వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఇన్ 1947. Which was demolished in 2019. ఆ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఆ 377ని మన ఇండియన్ గవర్నమెంట్ ఎన్ని ఏళ్ళు పాలించిందండి? 70 సంవత్సరాలు. మీరు అర్థం చేసుకోండి, మైండ్ సెటప్ ఆఫ్ ద పీపుల్ షుడ్ చేంజ్. సెక్స్ ఈజ్ నాట్ ఎ హ్యాబిట్, సెక్స్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ థింగ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనుషులు. సెక్స్ అంటే అక్కడికి వెళ్ళి చేసినా సెక్సే, ఇక్కడికి వెళ్ళి సెక్స్ చేసినా, ఇక్కడికి వెళ్ళి చేసినా సెక్సే. కానీ దానికి ఒక డెఫినేషన్ ఉండాలి. అవతలలోకి ఇష్టం లేకుండా చేసేది సెక్స్ కాదు కాదు. నువ్వు డబ్బులకి వెళ్ళి సెక్స్ చేస్తున్నావంటే కేవలం నీ కామ వాంఛాన్ని తీర్చుకుంటున్నావు. నేను డబ్బుల కోసం మాత్రమే నీతో పని చేస్తున్నా, దట్స్ ఇట్. ఐఎమ్ ఎ సెక్స్ వర్కర్, మై బాడీ ఈజ్ మై అసర్ట్ టు డూ సెక్స్, దట్స్ ఇట్. కూరగాయలు అమ్ముకునేవాడు కూరగాయలు అమ్ముకొని కడుపు నింపుకుంటాడు, రైతు పంటలు పండిస్తాడు, నా దగ్గర ఏదీ లేదు కాబట్టి నేను నా శరీరాన్ని అమ్ముకుంటున్నా అంతే, దట్ ఈస్ వాట్. ఇవాళ రేపు వాయిస్ని కూడా అమ్ముకుంటున్నారు. మంచిగా వాయిస్లో ఒక గంట సేపు వాడు గర్ల్ ఫ్రెండ్ లాగా మాట్లాడితే వాడు గూగుల్ పే చేస్తున్నాడు. కొత్త ట్రెండ్ అంటే ఇది. ఐ హర్డ్ ఇట్, ఐ డెంట్ ఫేస్ ఇట్ ఎట్ ఆల్, నాకు తెలియదు, ఐ హర్డ్ ఇట్. ఈరోజు ట్రాన్స్ వల్ల ఏం ఉపయోగం ఉంది ప్రజెంట్ అంటే, ట్రాన్స్ వాళ్ళు సెక్స్ వర్క్ చేయటం వల్ల చాలామంది ఆడపిల్లలు ప్రశాంతంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారు, కాలేజీల నుంచి, స్కూళ్ళల నుంచి, రాత్రి జాబ్ చేసే వాళ్ళ నుంచి. ఇది మెయిన్గా చెప్పదలుచుకున్నాను ఎందుకు అంటే, మీ సెక్స్ వర్క్ని మేము ఎంచుకున్నాము అంటే సొసైటీ మమ్మల్ని సెక్స్ వర్క్కి యాక్సెప్ట్ చేసింది. మేమే లేకపోతే ఆడవాళ్ళు చాలా బలైపోతారు, ఖచ్చితంగా బలైపోతారు. అదొకటి, అదొకటే మెయిన్ నేను చెప్పగలిగింది. మా వల్ల ఇంకొక ఉపయోగం ఏంటి అంటే, పిల్లలు పుట్టట్లేదు మాకు అని అంటున్నారు. దేవుడు వచ్చి నీ ఒళ్ళో పండో ఫలమో పెట్టి నీకు పిల్లలు పుడతారని ఆశీర్వదించడుగా. ఎవరు ఆశీర్వదిస్తున్నారు మిమ్మల్ని? మేము ఆశీర్వదిస్తున్నాం. మా ఆశీర్వాదం మీకు పనికొస్తుంది కదా. ఇట్ మీన్స్ దట్ వ్యూఆర్ ఆల్సో హోలీ పీపుల్, వ్యూఆర్ ఆల్సో హోలీ పీపుల్, సో బికాజ్ ఆఫ్ దట్ యు ఆర్ గెటింగ్ దట్. దేవుడు కనపడని దేవుడికి మీరు హుండీలో కానుకలేస్తున్నారు, దేవుడి పేరు చెప్పి మా ఆశీర్వాదాన్ని మీకు ఇచ్చి మీ దగ్గర 10 రూపాయలు తీసుకుంటున్నాం. 1 రూపాయి ఇచ్చినా నిన్ను దేవుడు చల్లగా చూడాలని అంటాం, 10 రూపాయలు ఇచ్చినా దేవుడు నిన్ను చల్లగా చూడాలి, నీ కుటుంబాన్ని చల్లగా చూడాలంటాం. నీ పసి బిడ్డ నువ్వు కన్ని 3 రోజులు అయిన తర్వాత ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా మేము కనపడితే మా ఒళ్ళే వేస్తారు. మీరు ఎందుకు వేస్తున్నారు? మా ఒళ్ళే వేస్తే దేవుడితో సమానం కాబట్టి. ఇంకోటి, ఇప్పుడు షాప్లలోకి వస్తారు కొంతమంది, చాలా మంది డిమాండింగ్ చేసి అంత ఇచ్చే వరకు మేము పోము అంటారు. మన రీసెంట్ గా మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ ఓపెనింగ్ అయింది, మెడికల్ షాప్. అయితే అక్కడ తను ఏం చేసింది అంటే, మేము 1000 or 1500 ఇచ్చాము, 5000 అడిగింది, 5000 or 6000 పక్క కావాలంటది అంటది, లేకపోతే టోటల్ గా లేపి షో చూపించేసింది. దట్ ఈజ్ వాట్ గుడ్ అండ్ బ్యాడ్ ఆల్వేర్. సింహం చెడ్డది, ఆవు సాధు జంతువు. మీరు మంచివాళ్ళు, నేను చెడ్డదాన్ని. మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నారు కమ్యూనిటీ, అందరూ గుడ్ అని నేను ఎప్పుడు అనా. కాకపోతే ఈ 6000 అడిగిన వాడు ఏం చేయాలంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత 6000లో గురువుకు 3000 ఇవ్వాలి. అందుకు వాళ్ళు దౌర్జన్యం చేస్తారు. ఏ గురువు లేకపోతే, లిటరలీ చెప్తున్నా కదా, నేను ఒక ఫంక్షన్ లైక్ మా ఫ్రెండ్, హీ ఈజ్ లైక్ ఎవ్రీథింగ్ ఫర్ మీ,
వాళ్ళ ఇంట్లో ఫంక్షన్, నలుగురికి ఉద్యోగులు వచ్చారు. జస్ట్ మా వాడు అన్నాడు బయటికి మీ వాళ్ళు వచ్చిర్రు అని. నేను పోగానే అయ్యో మమ్మీ నువ్వున్నావా అనే వెళ్ళిపోతున్నాం. ఫోన్ కాల్స్ వస్తాయి నాకు, చంద్రముఖి గారు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు మీరు? వాళ్ళు 11 అడిగారండి, మేము 5 ఇద్దామనుకుంటున్నారు. మీరు 5 ఇచ్చి వాడికి ఫోన్ ఇవ్వండి అని చెప్తాను నేను. అదే 5 నాకు గూగుల్ పే చేయవాళ్ళ నిలగొట్టి అనలేనా నేను? ఎందుకు అనట్లేదు? అక్కడ ఉన్నవాడు కొజ్జవాడే, వాడిది కడుపే, వాడిది కడుపే. దట్ ఈజ్ వాట్ దిస్ మనీ లెండింగ్, దిస్ మనీ మాఫియా షుడ్ స్టాప్ కావాలి అంటే. అండ్ ఇట్లాంటి పనులు ఎక్కువ చేసేవాళ్ళు మైగ్రెంట్సే. హైదరాబాద్లో తెలంగాణలో పుట్టి పెరిగిన హిజ్రాలు తిప్పి కొడితే 4,000 మంది కూడా ఉండరు. బయట ఊర్లలోకించి వచ్చిన వాళ్ళే మా ప్రాణాలు తీసేది, మా పరువులు తీసేది, మా విలువలు తీసేది. దట్స్ ఇట్. యా ఓపెన్ చంద్రముఖి మీ ముందు కూర్చుంది. అవును, కొజ్జ, హిజడా, చెక్క, 0.5, తేడా, మాడ, అప్పంగాడు, ఈ లాంగ్వేజెస్ అన్నీ మేము చిన్నప్పటి నుంచి వింటున్నాయి. కొజ్జ అని ఎందుకు అంటారు అంటే, హిజ్రాలు ఎవరు కూడా ఇంత పొట్టిగా ఆడపిల్లల్లాగా ఉండరు, ఇంత పొడుగు ఉంటారు. అంటే ఇంత కొజ్జ బాతలాగా పెరిగిన వేంద్ర తాడి చెట్టు ఇంత కొజ్జ. బట్ కొజ్జ ఈజ్ అది బూతే, మా వరకు అది బూతే. కానీ ఆ బూత్కి డెఫినేషన్ నేనేం పెట్టానంటే, మనకు గవర్నమెంట్ ఎలాగో రికగ్నైజేషన్ ఇవ్వలేదు, కొజ్జడంటే తప్పేముంది, మనం కొజ్జలమే కదా. ఇప్పుడు ఒక మొగోడిని పట్టుకొని కొజ్జ అంటే లంజ కొడక మొగోడిని నేను నన్నెందుకు కొజ్జ అన్నావు అంటాడు. కొజ్జోడిని కొజ్జోడంటే తప్పేముంది? ఐ నెవర్ ఫీల్ బ్యాడ్. ఇట్ ఈస్ నాట్ బూతు, అది బూత్ ఎప్పటికీ కాదు. హిజ్రా, హిజ్రాలు లేకపోతే థర్డ్ జెండర్స్, మూడో జాతికి చెందిన వాళ్ళు, ఇవన్నీ అని అంత ఓపిక ఉండదు కదా పాపం వాళ్ళకి. కొజ్జోళ్ళు పోతున్నారా? అవును, కొజ్జోళ్ళమే పోతున్నాం. ఎప్పుడైతే మనను బూతుని కూడా మనము దాన్ని ఒక దీవెనలాగా తీసుకుంటామో, గాడ్ విల్ అప్రిషియేట్ యూ. వే పీపుల్ విల్ డూ ఆర్ నాట్ ఐ డోంట్ నో, గాడ్ విల్ అప్రిషియేట్ అస్. దట్ ఈస్ ఇంపార్టెంట్. ప్రభుత్వానికి అసలు హిజడాలు ఎట్లుంటారు, ఏం చేస్తారు, ఏం అవసరమే లేదు కదా. మా ఓట్లు తక్కువ, మా పాపులేషన్ తక్కువ. ఇప్పుడు మా గురించి ఏమన్నా చేయాలంటే కొత్తగా బడ్జెట్ కేటాయించాలి, మాకంటూ ఒక మినిస్ట్రీ ఉండాలి, అంతే కదా. ఇవన్నిటికీ డబ్బు కావాలి. మాకంటే పెద్ద కొజ్జోళ్ళు రాజకీయ నాయకులే. జనాల డబ్బుని దోచుకు తినేటోడు మొగోడే కాదు నా ఉద్దేశం. ట్రాన్స్ మెన్, స్త్రీ నుంచి పురుషుడిగా మారిన కోళ్ళు ఉంటారు. ట్రాన్స్ విమెన్, అమ్మాయి నుంచి అబ్బాయిగా మారిన వాళ్ళు ఉంటారు. లెస్బియన్స్, లెస్బియన్స్ అంటే ఇద్దరు ఆడవాళ్లే ప్రేమించుకుంటారు. గేస్,